హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీ గగన కోచింగ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి మనకి 6 నవంబర్ 2020 రెగ్యులర్ 5th సెమిస్టర్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఆ టైం టేబుల్ అనేది ఈ వీడియోలో నేను చూపిస్తాను. మీ ఆల్రెడీ ఎగ్జామ్ ఫీజు చెప్పినా కదా, 31st రిలీజ్ చేశారు. 31st, 1st, 2nd 3 డేస్ టైం ఉంది. నవంబర్ 2nd ఎగ్జామ్ ఫీజు టైం అయిపోయింది. విత్ తత్కాల్ కానీ 4వ తేదీ వరకు ఉంది. అదే విత్ ఫైన్ అయితే 3వ తారీఖు వరకు విత్ ఫైను, 4వ తారీఖు తత్కాల్లో కూడా పే చేసుకోవచ్చు. 6వ తారీఖు నుంచి ఎగ్జామ్ ఉంది. ఈ ఎగ్జామ్ చూడండి, మీకు ఎవ్రీడే 2 ఎగ్జామ్స్ ఉంటామా, 5th సెమిస్టర్ ఎగ్జామ్స్ ఓన్లీ, దట్ ఓన్లీ ఫర్ రెగ్యులర్. ఎవరైతే 5th సెమిస్టర్ 2019-20లో చదువుంటారో, ఫైనల్ ఇయర్ ఉంటారో, వాళ్ళకి మాత్రమే ఈ ఎగ్జామ్స్. అది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. C-section పాస్డ్ అవుట్ బ్యాచ్ కాదు. ఇప్పుడు ప్రజెంట్ ఫైనల్ ఇయర్లో మన 2019-20లో ఎవరైతే చదువున్నారో వాళ్ళకి మటుకే. ఎగ్జామ్ చూడండి, దీంట్లో ఆటోమొబైల్ ఇంజనీరింగ్ 6, 7, 8 మీకు మార్నింగ్ 9:30 to 12:30, 501, 503, 505 ఇవి కోడ్స్ అనమాట, సబ్జెక్ట్ కోడ్స్. అండ్ ఆఫ్టర్ సేమ్ డే మరి 6:30, 7:30 ఆఫ్టర్నూను 502, 504 అంటే మీకు కరెక్ట్గా అంటే 6:30 అంటే మార్నింగ్ ఒక ఎగ్జాము, ఆఫ్టర్నూన్ ఒక ఎగ్జామ్. మీ సబ్జెక్ట్ కోడ్ వైజ్గా ఈచ్ అండ్ ఎవ్రీ బ్రాంచ్కి మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మార్నింగ్ ఒక ఎగ్జామ్ ఉంటుంది 9:30 to 12:30, ఆఫ్టర్నూన్ 2 to 5 ఒక ఎగ్జామ్ ఉంటుంది. వితిన్ 3 డేస్లో మొత్తం 5 సబ్జెక్ట్స్ ఫర్ ఆల్ బ్రాంచెస్ కంప్లీట్ అయిపోతాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే సబ్జెక్ట్ కోడ్ వైజ్గానే ఇచ్చినారు, 1 మార్నింగ్ 2 ఆఫ్టర్నూన్. నెక్స్ట్ డే 7వ తారీఖు నవంబర్ 7వ తారీఖు వచ్చి 503 మార్నింగ్, 504 ఆఫ్టర్నూన్. నెక్స్ట్ 8వ తారీఖు వచ్చేసి 505. అండ్ మీకు టైం టేబుల్ కూడా ఇక్కడ చూడాల్సిన అవసరం లేదు. మీకు అన్నీ యాజ్ యూజువల్గా అంట, బయోమెడికల్ సివిల్ వాళ్ళు చూడండి, 501 స్టీల్ స్ట్రక్చరు. నెక్స్ట్ అదే రోజు ఆఫ్టర్నూన్ వచ్చేసి 502. నెక్స్ట్ 503 7వ తారీఖు మార్నింగ్ ఉంటుంది, 504 ఆఫ్టర్నూన్ ఉంటుంది. నెక్స్ట్ 8వ తారీఖు 506. ఇలా అన్ని బ్రాంచెస్కి సేమ్ అంటే సబ్జెక్ట్ కోడ్ వైజ్గా మార్నింగ్ ఒక ఎగ్జామ్, ఆఫ్టర్నూన్ ఒక ఎగ్జామ్. మొత్తం మీకు ఏమంటే 8వ తారీఖు లోపల ఎగ్జామ్స్ అయిపోతాయి. విత్ ఇన్ 10 డేస్లో కరెక్షన్ కంప్లీట్ అవుతుంది. ఇమిడి సెకండ్ ఫేజ్ ఈసెట్ కౌన్సిలింగ్ లోపల రిజల్ట్స్ కూడా మీకు అనౌన్స్ చేస్తారు. ఇప్పుడు మామూలుగా ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ ఎప్పుడు ఉందన్నమా, ఇప్పుడు మీకు 8th వరకు ఉంది టైము ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్కి ఆప్షన్స్ పెట్టుకోవడానికి. 8th వరకు టైం ఉంది, 9th ఒకరోజు గ్యాప్, 10th ఏ కాలేజ్ వచ్చిందో మీకు అలాట్మెంట్ వస్తుంది. ఇది ఫస్ట్ ఫేజ్ వాళ్ళకి, ఏం బ్యాక్లాగ్ లేకుండా అన్నీ పాస్ అయిపోయిన వాళ్ళకి. ఒకళ్ళు ఈ 5th సెమిస్టర్లో బ్యాక్లాగ్ ఉన్న వాళ్ళు, వాళ్ళకి ఏమవుతుంది, ఏదైనా ఇన్స్టెంట్ ఎగ్జామ్ రాసేవాళ్ళు, ఈ ఎగ్జామ్ రాసిన తర్వాత 8వ తారీఖు ఎగ్జామ్ అయ్యిందంటే ఒక 10 డేస్ అనుకోండి, 20th లోపల కరెక్షన్ అయిపోయి, నెక్స్ట్ 25th లోపల మీకు 30 లోపల రిజల్ట్స్ వస్తాయి. ఈ లోపల మీకు ఈ 10th ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అవుతుంది కాబట్టి, ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అయిన తర్వాత మీకు ఒక 1 వీక్ టైం ఇస్తారు స్టూడెంట్స్కి కాలేజీలో జాయిన్ అవ్వడానికి. తర్వాత సెకండ్ కౌన్సిలింగ్ అని ఉంది. ఆ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ వచ్చినప్పుడు ఇప్పుడు ఈ ఇన్స్టెంట్ ఎగ్జామ్లో పాస్ అయిన వాళ్ళు మీరు ఎలిజిబిలిటీ వస్తుంది, ఫేజ్ 2కి ఎలిజిబిలిటీ వస్తుంది అనమాట. బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు అదే ప్రాబ్లం. మీకు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఏదైనా బ్యాక్లాగ్ ఉన్న స్టూడెంట్స్కి కొద్దిగా ప్రాబ్లం అనమాట. ఫస్ట్ ఫేజ్ అటెండ్ అవ్వడానికి మీకు పాసిబిలిటీ ఉండకపోవచ్చు. మ్యాక్సిమం 6, 7, 8వ తారీఖు లోపల రిజల్ట్స్ వచ్చినా అంటే ఏం ప్రాబ్లం లేదు అటెండ్ అవుతుంది. బట్ రిజల్ట్స్ మ్యాక్సిమం చూస్తున్నారు. ఒకవేళ మిస్ అయినా కూడా ఏం వరీ కావాల్సిన అవసరం లేదు. మీరు సెకండ్ ఫేజ్కి ఎలిజిబుల్ సపరేట్గా ఈ బ్యాక్లాగ్ స్టూడెంట్స్, సప్లీ స్టూడెంట్స్ కోసము సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉంటుంది. అప్పుడు సెకండ్ ఫేజ్లో మీరు ఎలిజిబుల్ అవుతారనమాట. ఆ లోపల రిజల్ట్స్ అంతా ఇన్స్టెంట్ ఎగ్జామ్ కంప్లీట్ అవుతుంది, సప్లీ రిజల్ట్స్ ఎవ్రీథింగ్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు. ఓకే, థ్యాంక్ యూ. Yes.
శ్రీ గగన మెడికల్ అండ్ ఇంజనీర్స్ అకాడమీ ఆంధ్రప్రదేశ్లోని మొట్టమొదటిసారిగా డిప్లొమా మరియు బీటెక్ ఆల్ బ్రాంచెస్ ఆల్ సబ్జెక్ట్స్ కు శిక్షణ. బ్యాక్లాగ్ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపించి 100% పాస్ అయ్యేలా శిక్షణ ఇవ్వబడును. నీట్, ఐఐటి, ఎంసెట్, ఈసెట్, పాల్ సెట్, ఏపీ ఆర్జేసీ, సైనిక్ నవోదయ మరియు గవర్నమెంట్ జాబ్స్ కు శిక్షణ మా ప్రత్యేకత. సిబిఎస్ఈ ఫస్ట్ టు టెన్త్ మరియు ఇంటర్ డిగ్రీ విద్యార్థులకు డైలీ ట్యూషన్స్ చెప్పబడును. విచ్చేయండి శ్రీ గగన మెడికల్ అండ్ ఇంజనీర్స్ అకాడమీ, రజన పార్క్ దగ్గర, భవానీ నగర్, తిరుపతి.